రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించి తలపెట్టిన ఈఎస్ఐ హాస్పిటల్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని దీనిపై స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తో పాటు మంత్రి పట్టించుకొని వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించి తలపెట్టిన ఈఎస్ఐ హాస్పిటల్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీనిపై స్థానిక పార్లమెంట్ సభ్యులైన బండి సంజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కేసుగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా కార్యక్రమం చేపట్టింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి భూషణ్ రమేష్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల పెంపుదలతో పాటు ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ ప్రజలను పేదరికంలోకి నెట్టిందని, పేదవారు మరింత పేదవారిగా మారిపోతున్నారని పేర్కొన్నారు. కాగా పేద ప్రజలకు వైద్యాన్ని అందించడానికి తలపెట్టిన ఈఎస్ఐ హాస్పిటల్ కేవలం శంకుస్థాపనకే పరిమితమైందని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏమాత్రం పనిచేయడం లేదని సందర్భంగా పేర్కొన్నారు. వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవేలి నాగరాజు, కోడం రమణ, అన్నదాస్ గణేష్, మల్లార ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాసు, గోవింద లక్ష్మణ్, సమాల కవిత, శ్రీపతి మరిందర్, సురేష్ తదితరులు ఉన్నారు. సిపిఎం పార్టీ రాజనాథ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టాడు వర్గాలు ఆర్థికపరమైన అంశాలకు దూరం అవుతున్నారు. ఈరోజు నిరుద్యోగం అయిపోయింది, విద్యారంగం కూడా ఎక్కడదక్కడ ఉన్నది. మొత్తం ప్రైవేటీకరణకు కార్పొరేట్ శక్తులకు ఈరోజు దేశాన్ని అమ్మకానికి దూకంలో పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు అదాని అమ్మాలకు మొత్తం కూడా ఈ దేశ సంపాదన కూడా ఇస్తుంది. ఈరోజు దేశాన్ని అమ్మేది ఒక గుజరాత్ నుంచి ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా చూస్తున్నారు. అదేవిధంగా కొనేవాళ్ళు అదే విధంగా గుజరాత్ వాళ్ళు అదాని అమ్మాయిలు ఉన్నారు. ఈ దేశ సంపాదన మొత్తం కూడా నిత్యావసర సరుకులు 2014లో అధికారం రాకముందుకేమో నిత్యావసర సరుకులు తగ్గిస్తామని, గ్యాస్ పెట్రోల్ డీజిల్ లాంటి తగ్గిస్తామని చెప్పింది. అప్పుడు ఏమో వందలలో ఉండే, ఇప్పుడు వేలకు వెళ్ళిపోయింది. 1100 చిల్లర గ్యాస్ అనేది ఉంది, పెట్రోల్ డీజిల్ అనేది వందలలోకి వెళ్ళిపోయింది. ఈరోజు చూసుకున్నట్టే మొత్తం కూడా ప్రైవేటీకరణకు కార్పొరేట్ శక్తులకు చేస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అటర్గలు సామాజిక తరగతులకు ఏ మటుగా ఈ బీజేపీ ప్రభుత్వం న్యాయం చేయాలని పరిస్థితిలో ఉంది. బడ్జెట్ మాత్రం లెక్కలకే ఉంది, అవి సద్వినియోగం చేసే విధంగా ఈరోజు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినటువంటి నిరుద్యోగం కావచ్చు. ఈరోజు మొత్తం కూడా అట్టర్ వర్గాలు అణచివేతకు గురవుతారు. ఈరోజు ప్రైవేటీకరణకు విద్య అయిపోతుంది, కార్పొరేట్ అయిపోతుంది, విద్యను అందే దశకు వస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులను కూడా ఈరోజు విద్యను దూరం చేసే దిశగా, ప్రాథమిక విద్యను దూరం చేసే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దీనికి అనుసరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు రానున్న కాలంలో తగిన బుద్ధి ప్రజలందరూ చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం చేసే పెద్ద ఎత్తున కూడా ఈ రానున్న కాలంలో పార్టీగా ప్రజా సంఘాలు అందరి కూలగొట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం. బీజేపీ సర్కార్ ప్రజలపై భారాలు మోపుతూ, రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలను పేదరికంలో నెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే ఒక కుటుంబం బతకాలంటే 20,000 రూపాయలు వస్తేనే ఈరోజు కుటుంబం బతికే పరిస్థితి. కానీ ఈరోజు పేద ప్రజలు పనిచేసుకుంటే వచ్చే ఆదాయం వేలకు 10,000 కూడా లేదు. కాబట్టి ఈ ఒక పక్క ధరలు వేస్తూ, ఒక పక్క ప్రజలకు వేతనాలు తగ్గిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేదలను ఇంకా పేదలుగా మారుస్తూ, ధనిక వర్గానికి మొత్తం ఇంకా పెద్ద ఎత్తున ధనిక వర్గానికి వాళ్ళని ఇంకా ధనవంతులు చేసే విధంగా ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వివరిస్తూ ఉన్నారు. ఒక పక్క దేశంలో ఉన్నటువంటి 90% ప్రజల సంపద కేవలం 10% మంది వద్దనే ఈరోజు నిల్వ చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తూ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మొత్తం దివాలా తీసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మరోపక్క చూసినట్లయితే ఈ దేశంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఉద్యోగాలు లేక యువత రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. దీనివలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతం చూసినట్టయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు ఎంపీ అయినా ఉంది, సిరిసిల్లకు సంబంధించిన ఒక్క పని కూడా ఇప్పటివరకు చేసిన పాపాన పోలేదు. ఆయన ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ ఆయన మొత్తం కులం అదే విషయాలు మాట్లాడుకుంటూ ప్రజల సమస్య పట్టించుకోకుండా ఏవేవో మాటలు మాట్లాడుతూ ప్రజలు తప్పుదో పట్టించే విధంగా చేస్తూ తప్పి ఇక్కడ ఎంపీ అయిన నుంచి మా నియోజకవర్గం సంబంధించి ఇంతవరకు ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదు. ఇక్కడ 10 ఏళ్ల క్రితం
ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మరి అది ఇప్పటి వరకు కూడా మరి దాని పునాదిగాయి వేయడం తప్పించి దానికి ప్రారంభించడం జరగలేదు. కాబట్టి ఆ హాస్పిటల్కి ఇట్లా నిర్మాణం జరిగితే మరి ఇక్కడ కార్మిక వర్గం ఎన్నో వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి కూడా ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఆలోచన చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా ఎంపీ గారు స్పందించి వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర ప్రభుత్వం వెంటనే దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ పేద ప్రజలు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని సీఎం గారు డిమాండ్ చేస్తా ఉన్నాం.